హాయ్, హవ్ ఆర్ యూ? బాగున్నారా మిత్రులారా? మీరందరూ బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. రోజుట్లాగే ఈరోజు కూడా మీ ముందుకి ఇలా వచ్చాను. బిహైండ్ ది స్టేజ్. నిన్న నేను ఆశలపల్లికి అనేటువంటి నాటిక గురించి చెప్పున్నా నిన్న. అయితే ఆశలపల్లికి నాటిక గురించి నిన్న నేను చెప్పాను, దానికి అంటే యాక్చువల్గా నిన్న పూర్తిగా అయిపోలేదండి. ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి ఇన్సిడెంట్స్ చెప్పాల్సినవి అనిపించింది నాకు, ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయి చెప్పాల్సినవని వాడి గురించి చెప్పుకుంటూ వస్తానండి. ఆశలపల్లికి యాక్చువల్గా నాటికతోనే అయిపోలేదండి. దాన్ని సుప్రసిద్ధ దర్శకుడు పేరాలు గారు నంది నాటకోత్సవాల్లో చూశారు. ఈ నాటికను చూసి మా రచయిత నెమలకంటి వెంకటరమణ గారిని పిలిచి దీన్ని సినిమా చేసుకుంటాము, దీనికి పర్మిషన్ ఇస్తామని చెప్పేసి అడగటం జరిగింది. ఆ టైంలో నెమలకంటి వెంకటరమణ గారు దానికి సుముఖత వ్యక్తం చేశారు. ఆ తర్వాత కొంతకాలానికి స్క్రిప్ట్ రెడీ చేసుకోవటం, ప్రొడ్యూసర్గా సాగర్ గారు వ్యవహరించడం జరిగింది, డైరెక్టర్ సాగర్ గారు వహించడం జరిగింది. ఈ ఆశలపల్లికి నాటికలో చేసేటువంటి వ్యక్తులకి సినిమాలో వేషాలు ఇస్తూ, అంటే మ్యాక్సిమం అంటే మేము అందులో చేసినటువంటి ఆర్టిస్టులని తీసుకోవడం జరిగింది. సినిమాలో కూడా వేషాలు ఇచ్చారు, వేషాలు చేశారు. అయితే నాటికకి 6 నంది అవార్డులు వచ్చిన విషయం నిన్న నేను చెప్పా. తర్వాత సినిమాకి కూడా కొన్ని నంది అవార్డులు, సినిమాకి కూడా నంది అవార్డు వచ్చిందండి. అందులో చైల్డ్ ఆర్టిస్ట్గా సన్నీ అని కుర్రాడు చేశాడు, ఇప్పుడు కొంచెం పెరిగి పెద్దడై ఉంటాడు సన్నీ చేశాడు. అలానే మా నాటికలో చేసినటువంటి జ్యోతిరాజు, కొప్పుల జ్యోతిరాజు, తర్వాత మజుందర్ కృష్ణ, కట్ట ఆంతోని, ఇలాగా కొంతమందికి పేరాలు గారు అవకాశం ఇవ్వటం జరిగింది, సినిమాలో అవకాశం ఇవ్వటం జరిగింది. ఆ రోజు ఆడిషన్ కూడా చేసుకున్నారండి, మా రమణ గారి దగ్గరే ఆడిషన్ కూడా చేసుకున్నారు. ఆడిషన్ చేసినప్పుడు నేను కూడా వెళ్ళాను. ఆ టైంలో అనుకోకుండా అంటే ఆ చిన్న వేషానికి ఏదో బుక్ కూడా చేసేసుకున్నారు, నన్ను కూడా ఆ టైంలో బుక్ చేశారు చిన్న వేషానికి. ఏదో వేషానికి ఏమనుకున్నారు ఏంటో డైలాగ్ చెప్పమన్నారు చెప్పాను నేను, అంటే రెగ్యులర్గా నేను చేసే క్యారెక్టర్ డైలాగ్ చెప్పమన్నారు చెప్పాను, సరే అన్నారు, అయిపోయింది. ఆ తర్వాత నాకు ఒడుగు చేశారండి, ఇంట్లో ఒడుగు పెట్టారు. ఒడుగు ముహూర్తం అంటే ఉపనయనం చేస్తున్నారు ఆ టైంలో, అంటే ఆ షూటింగ్ జరిగే టైంలో నాకు ఉపనయనం అనేది జరుగుతుంది. అనుకోలేదన్నమాట, అంటే ఉపనయనం పెట్టుకున్న టైంలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని మేము ఎప్పుడు అనుకోవాలా, అది అనుకోకుండా ఉపనయనం అనేది జరిగింది. ఆ టైంలో నాకు శుభ్రంగా గుండు గీశారు, పంచశిక్కలు పెట్టారు, ఇవన్నీ చేశారు. అయ్యా ఇది పరిస్థితి అని చెప్పేసి చెప్పున్నాం, చెప్తే సరే అది అట్లనే పోయింది, అదే వేషం లేదు ఏం లేదు. ఆ తర్వాత ఎవరో చేసుకున్నారు ఆ వేషం, మరి ఏ వేషం కూడా నాకు ఇప్పటికీ తెలియదు. అది భలే మిస్ చేసేవాయా నువ్వు అని చెప్పేసి అన్నారు పేరాల గారు. ఒకసారి గెలిచినప్పుడు అన్నారు భలే మిస్ చేసేవాయా వేషం అని. సరే అది తీసి పక్కన పెట్టేస్తే గరుడాకి కూడా సెలెక్ట్ అయింది యాక్చువల్గా నాటికి. ఆ టైంలో తిరుపతిలో ఆడాలి, అప్పుడు కూడా నాకు కుదరలేదు, అంటే వేషం చేయడానికి నాకు కుదరలేదు ఆ టైంలో. అప్పుడేమైందంటే అదే ఈ ఒడుగు, ఈ ఉపనయనం, ఈ సందర్భంగానే గుండు గిండు చేయించుకోవటం, నేను ఇంట్లోంచి బయటకు కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం, ఉంటాయి కదా మాకు బ్రాహ్మిన్స్కి కొన్ని కొన్ని ఇవి ఉంటాయి కదా ఆచారాలు ఇవన్నీ, వీటితో అంటే నాకు లేకపోవచ్చు, నేను పెద్దగా పాటించలేకపోవచ్చు, కానీ అంటే నేను పాటిస్తా ఒకటి అరా పాటిస్తా, కానీ పెద్దగా ఇంత ముందర మడి ఆచారం అది అని చెప్పేసి అంటారు కదా, మరి అంత ఆ రేంజ్లో నేను చేయలేకపోవచ్చు. కానీ ఇంట్లో బంధువులు వీళ్ళ వల్ల ఏంటంటే నేను గడప దాటని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాను. నేను 13 రోజుల దాకా గడప దాటకూడదు ఇట్లాంటివి చెప్పారు ఇంట్లో ఈ బంధువులు వీళ్ళంతా కూడా ఇంట్లో వాళ్ళు. సో అందుకని చెప్పేసి ఆ నేపథ్యంలో నేను తిరుపతి గరుడాదానికి నేను అటెండ్ కాలేకపోయాను ఆ టైంలో. తర్వాత అదే టైంలో మా అంతని ఇది మా మండూరి అమర్బాబు అని చెప్పేసి మా అన్నయ్య ఆయన చేస్తున్నారు, ఆయన నేను చేసే క్యారెక్టర్ ఆయన చేశారు ఆ టైంలో. అలాగా అంటే రిక్వెస్ట్ చేశారనమాట, ఇట్లా ఇట్లా వెళ్ళే పరిస్థితి అంటే సరే ఓకే చేసేమన్నారు, చేసాం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళా ఈ 13 రోజులు అయిన తర్వాత ఆ తర్వాత మళ్ళీ ప్రదర్శనలో నేనే చేసుకుంటూ వెళ్ళిపోయాను యాజ్ యూజువల్. అయితే విగ్గు గిగ్గు పెట్టుకొని
విగ్గు పెట్టుకొని వల్ల నేనే చేయాల్సి వచ్చింది వేషం. జుట్టు పెరిగిందాక విగ్గు తప్పలా. సరే అలాగా ఆ ఆశల పల్లకి నాటిక మేము చేసాము. ఈ ఆశల పల్లకి నాటిక నడుస్తున్న టైంలోనే రమణ గారు ఏమన్నంటే, రమణన్నయ్య విద్యాధర్ అదే మామూలుగా అనుకున్నారనమాట ఒక కామెడీ నాటిక చేద్దామని చెప్పేసి అనుకున్నారు. ఆ కామెడీ నాటిక పేరు ఎంకిపెళ్ళి, ఎంకిపెళ్ళి అని చెప్పేసి ఒక కామెడీ నాటిక డిజైన్ చేశారు అన్నయ్య. అందులో నాకు ఒక కామెడీ క్యారెక్టర్, అంటే అఫ్కోర్స్ నాకు కామెడీ కూడా పడుతుందా, నా ఫేస్లో కామెడీ కూడా పడుతుందా ఏమో నాకు తెలియదు. అప్పటిదాకా ఆశల పల్లకిలో చేసిందేమో ఒక టైప్ ఆఫ్ క్యారెక్టర్, మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికేమో డిఫరెంట్ టైప్ ఆఫ్ కామెడీ క్యారెక్టర్. ఇది ఎలా చేయాలి ఏంటి అని అనుకున్నాను. సరే చేయి అంటే రాసేశాడు అతను, రమణ రాసేశాడు. రాసేస్తే సరే చేయాలన్నాడు, సరే చేస్తాలనయ్య అన్న, అయిపోయింది. తర్వాత కృష్ణ వచ్చేటప్పటికి అమ్మాయి తండ్రి వేషం, తర్వాత వైజాగ్లో ఉంటుందన్నమాట జయలక్ష్మి అని చెప్పి ఆమె హీరోయిన్, ఆమె వచ్చేటప్పటికేమో హీరోయిన్ వేషము, నేను ఆమె తమ్ముడి వేషం నేను. తర్వాత ఇంకో వేషం ఉంటుంది లాస్ట్లో, పెళ్ళికొడుకు టైప్లో ఒక వేషం వస్తుంది. ఆ వేషానికి వచ్చేటప్పటికి శర్మ అని చెప్పేసి ఒక అతను ఉన్నాడు, వాడి పేరు పూర్తి పేరు కూడా ఏదో నాకు గుర్తులేదు, ఏదో శర్మ. అప్పుడు మన మజుందార్ కృష్ణ తాలూకా ఆయన కూడా శర్మ కూడా, వెల్లంకి సంథింగ్ సంథింగ్ ఏదో శర్మ వెళ్ళ, మేమందరం శర్మ శర్మ అని పిలుస్తుంటాం అతన్ని, అతను చేశాడు. తర్వాత రమణ వచ్చేటప్పటికి రమణది ఒక క్యారెక్టర్ చేశాడు. అలానే నోరి రామ్మోహన్, నోరి రామ్మోహన్ ఇప్పుడు యాక్చువల్గా చాలామందికి నాటక రంగంలో అతను ఒక లైటింగ్ ఇదనే తెలుసు, చాలామందికి లైటింగ్ వేస్తాడు, ఒక ఎలక్ట్రీషియన్గానే తెలుసు అతనికి. కానీ నోరి రామ్మోహన్ ఫస్ట్ టైము స్టేజ్ పెర్ఫార్మెన్స్ చేశాడు, చాలా పెద్ద క్యారెక్టర్ అందులో కూడా. నోరి రామ్మోహన్ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెటప్స్, ఈ టైప్ అంటే ఈ గెటప్ అని కాదు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గెటప్స్లో చేశాడు నోరి రామ్మోహన్. అంటే ఒక్కోసారి ఒక్కొక్క వేషంలో వస్తూ ఉంటాడు అన్నమాట ఆ నాటికలో. ఫస్ట్ వచ్చి బావిలో మందేసేవాడిగా రావటం, తర్వాత వచ్చేటప్పటికి వీరప్పన్ గెటప్లో వస్తాడు, ఆ తర్వాత ఇంకో గెటప్లో ఏదో గెటప్లో వస్తాడు. అలాగా మొత్తం మూడు నాలుగు గెటప్లు డిజైన్ చేశాడు రమణ గారు. అయితే వాడు ఎన్ని గెటప్స్లో వచ్చినా కూడా మీకు గుర్తుపట్టలేము, అది మన మరి నాటికి అన్నాక మరి తప్పదు కదా. కృష్ణారావు గారు ఆశలపల్లికి దర్శకుడు వచ్చేటప్పటికి గొంది రమేష్ బాబు గారు అండి, గొంది రమేష్ బాబు గారు ఆశలపల్లికి డైరెక్టర్. మొత్తం అదే పేరుతో ఉంటుంది మీకు, ఆశలపల్లికి మొత్తం అదే పేరుతో ఉంటుంది. ఓకే అండి, ఏమైనా డౌట్స్ ఉంటే కనుక, ఏమైనా ఉంటే కనుక డౌట్స్ అడుగుతూ ఉండండి, నేను చెప్తూ ఉంటాను ఆశలపల్లికిది. సరే ఓకే, ఈ ఎంకిపెళ్ళి విషయానికి వద్దాం. తర్వాత రమణ గారికి ఇందులో వేషం లేదు, బట్ డైరెక్షన్ చేశాడు రమణ, డైరెక్షన్ చేశాడు ఇందులో చేశాడు. సరే నేను కట్ట ఆంటోనీ గారు, కట్ట ఆంటోనీ గారు వచ్చేటప్పటికి ఆయన ఒక కీలకమైనటువంటి సన్నివేశం, కీలకమైనటువంటి క్యారెక్టర్ అది ఒకటి. అంటే భార్య ఉంటుంది, భార్య ఉన్నా కూడా మరదల్ని కోరుకునేటువంటి కంకుష్టులు కొంతమంది ఉంటుంటారండి. అలాంటి కంకుష్టుడి క్యారెక్టరు కట్ట ఆంటోనీ, ఆయనకు కొడుకు కూడా ఉంటాడు. ఆడికి ఆ కొడుకు వేషం వచ్చేటప్పటికి కొప్పులు జ్యోతిరాజ్ చేశాడు, ఆడు పిల్లగాడు ఆ టైంలో, ఇప్పుడు పెద్దోడయ్యాడు. సరే ఆడు జ్యోతిరాజు గారు చేశాడు. ఆడు వేషం ఏంటంటే ఇక ఆడికి తింటానే ఉంటాడు, కాదు జ్యోతిరాజు కాదు, జ్యోతిరాజు కాదు సారీ అండి, జ్యోతిరాజు ఒకసారి చేశాడు. తర్వాత వచ్చింది ఆడి పేరు మణికంఠ అని ఒక కుర్రాడు వచ్చాడు, మణికంఠ అని వాడు చేశాడు ఆ క్యారెక్టర్. సరే ఎవరు చేసినా చాలా బాగా చేశారు, ఓకే సారీ చాలా బాగా చేశారండి వేషం. సరే సుమధురకి స్క్రూటినీకి ఇచ్చాము, సరే అదేదో మరి సెలెక్ట్ అవ్వలేదు. చూసిన వాళ్ళకి ఏం బాగా నచ్చింది, ఎప్పటిలాగే షరా మామూలే, జనానికి నచ్చుతుంది జడ్జీలకు నచ్చదు అంతే తేడా. కృష్ణారావు గారు గొంది రమేష్ బాబు గారు డైరెక్షన్ చేశారండి. గొంది రమేష్ బాబు గారు డైరెక్షన్ చేసిన సంగతి చాలామందికి తెలుసు. అయితే మీరు అనుకునే వాళ్ళు
లైట్ లైట్గా బెటర్మెంట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. అంటే ఒక డైరెక్టర్ డైరెక్షన్ చేసినప్పుడు పక్కన వాళ్ళని అడుగుతుంటాడు కదా జనరల్గా, అబ్బాయి ఎట్లుంది ఏంటి చూడండి ఏదైనా ఏదైనా చేద్దామని చెప్పండి చేద్దామని చెప్పేసి అడిగిన వాళ్ళు ఉంటారు కదండి. అలా సలహా ఇచ్చినటువంటి వాళ్ళు వాళ్ళే డైరెక్షన్ చేశారని చెప్పేసి అనుకుంటున్నారండి, కానీ అది కాదు. డైరెక్షన్ చేసింది గొంది రమేష్ బాబు గారు. గొంది రమేష్ బాబు గారు డైరెక్షన్ చేశారండి. ఓకే, ఆశలపల్లికి రచయిత గొంది రమేష్ బాబు గారు, అదే సారీ డైరెక్టర్ గొంది రమేష్ బాబు గారు. సరే, నమలకంటి వెంకటరమణ గారు ఇది చేసినారు, డైరెక్షన్ చేశారు. నమలకంటి వెంకటరమణ అన్న డైరెక్షన్ చేశారు. అందులో రమణకి వేషం లేదు, పర్లేదు. అయితే అప్పటిదాకా మేము చేసిన అంటే ఆశలపల్లికి చేస్తూనే ఉన్నాం ఒక పక్క, మరో పక్క వచ్చేటప్పటికీ ఇది చేసుకుంటూ వెళ్తున్నాం, ఏది ఎంకిపెళ్ళి చేసుకుంటూ వెళ్తున్నాం. అయినా సరే మనం వెనక తగ్గల, ఎక్కడ జనానికి నచ్చింది, చూసిన వాళ్ళకి ఏమో బాగా నచ్చింది, చుట్టుపక్కల వాళ్ళందరికీ బాగా నచ్చింది, వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు, నవ్వుతున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, నవ్వుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది, అంతా బాగుంది. సరే సెలెక్ట్ అవుతుందిలే అని చెప్పేసి అనుకున్నాం. అయితే సెలెక్ట్ కాల, విశ్వమేంద్రా ఏమిట్రా అని అనుకున్నాం. కానీ సరే, మాకు మేము సాటిస్ఫై అయింది ఏంటంటే వాళ్ళు అనుకున్న స్థాయికి మా నాటికి లేదా, లేదు మా నాటికి ఉన్న స్థాయికి వాళ్ళు రాలేదా. ఎనీహౌ మన ఈగో మనకి సాటిస్ఫై అవ్వాలి, ఫస్ట్ పాయింట్. ఈగో సాటిస్ఫై కాకపోతే మనం గెట్ ఆన్ కాలేము, ముందుకు వెళ్ళలేము. మన ఈగో మనకి సాటిస్ఫై అవ్వాలంటే ఖచ్చితంగా మన స్థాయికి వాళ్ళు రాలేకపోయారు. అంటే మనం వాళ్ళ స్థాయిలో రచన ఇవ్వలేకపోయాము, వాళ్ళ స్థాయిలో మేము ప్రదర్శన ఇవ్వలేకపోయామా ఏంటో అన్నది ఎవరి చాయిస్ వాళ్ళది అక్కడ. సరే, అయితే ప్రదర్శన అనేది మాత్రం చాలా బాగా వచ్చిందండి. మరి వాళ్ళకు గుర్తుందో లేదో, ఆ రోజు స్క్రూటినీ జడ్జీలకు గుర్తుందో లేదో మాకు తెలియదు. ఆ తర్వాత మేము ఈ నాటికని ఒక మూడు నాలుగు ప్రదర్శనలు వేసామండి. మూడు నాలుగు ప్రదర్శనల్లో వేసినప్పుడు జయలక్ష్మి గారు, జయలక్ష్మి గారు తర్వాత వచ్చేటప్పటికీ అమ్మాయి పేరు చెప్తానండి, కొత్త ఆర్టిస్ట్ ఒక అమ్మాయిని పట్టుకొని వచ్చాడు రమణ. అమ్మాయి పేరు అంటే అమ్మాయి జస్ట్ ఒక రెండు నాటికల వరకే ఆడింది ఆ అమ్మాయి కూడా. అమ్మాయి పేరు గుర్తురావట్లేదండి నాకు సరిగ్గా. పత్తిపాళ్ళలో ఉంటా ఉంటుంది అన్నమాట ఆమె. ఆమెను తీసుకొని వచ్చాడు, ఒక రెండు నాటికలు ఆడామన్నమాట. ఈ అమ్మాయితో పత్తిపాడు నుంచి వచ్చిన అమ్మాయితో మాత్రం రెండు ప్రదర్శనలు వేసాం. సరే, అది అయిపోయింది. ఆ అమ్మాయి పేరు గుర్తొస్తుంది చెప్తా, నేను చెప్తా ఆ అమ్మాయి పేరు కూడా గుర్తొస్తుంది చెప్తా నేను. ఆ అమ్మాయితో నేను రెండు నాటికలు ఆడున్నాను. పద్మ, రైట్. పత్తిపాడు నుంచి ఒక కొత్త ఆర్టిస్ట్ ఒక అమ్మాయిని పట్టుకొని వచ్చాడు రమణ. అటుకొచ్చి పద్మ అనే ఆర్టిస్ట్ని పట్టుకొని వచ్చి ఆ అమ్మాయికి శిక్షణ ఇచ్చాడు. బాగా ట్రై చేసి అంటే మంచి అంటే ఆ అమ్మాయి దగ్గర ఉన్నంత వరకు ఆ నటనని రాబట్టుకొని అది చేశాడు. ఆ అమ్మాయితో రెండు ప్రదర్శనలు వేసాము ఈనాటిగా. జయతో ఒక స్క్రూటినీ వరకు ఇచ్చినట్టున్నాము. మొత్తానికి ఏదో టోటల్గా మూడు ప్రదర్శనలు అయితే ఆడున్నామండి నాటికది. అయితే ఆడిన చోట ఏమో జనం మనసు దోచుకుంటుంది, జనం విపరీతంగా నవ్వుకుంటున్నారు. కానీ మా ఈ జడ్జిల దగ్గరకు వచ్చేటప్పటికీ ముందు కూర్చుంటారు కదా ముగ్గురు, ఆ ముగ్గురికి ఏదో ఏదో అది అంటాడు. ఆ ఏదో ఇదేది చెప్పండియా చెప్పరు, మిస్ అవుతుంది. ఆ ఏది ఇదేది అది చెప్పరు. చూద్దాం, చేయండి 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 చూద్దాం చేయండి, ఇదే సమాధానం. సరే, ఇక్కడ సరే ఆ నాటిక ఎంకిపెళ్ళి నాటిక మేము ఆడుతూ ఉన్నాము. ఈ ఆడేటప్పుడు రమణ చెప్పేదేమో నాకు అర్థం కా అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో రమణ చెప్పేది నాకు అర్థం కాల, తర్వాత రమణ చెప్పేదేమో నాకు అర్థం కాదు, నేను చేసిందేమో రమణకి నచ్చట్లా ఎంకిపెళ్ళిలో ఏందన్న నువ్వు ఏం చెప్తానో నాకు అర్థం కావట్లేదు, పని చెయ్యి నువ్వు చేసి చూపించు నిన్ను నేను ఫాలో అవుతాను. కానీ నాకు తెలిసినవి రెండు విషయాలు, ఒకటి నాకు అర్థమయ్యేలా చెప్పాలా, లేదంటే కనుక నేను
అంటే ఇమిటేషన్ అన్న చేయాలా? నాకు తెలిసిన రెండే విషయాలన్నా, నువ్వు నువ్వు చేసింది నేను ఇమిటేట్ చేసి చూపిస్తాను, లేదంటావా నేను ఎలా చేయాలో నువ్వు చెప్పిన చాలు, నాకు అర్థమయ్యేలా చెప్పు, ఇలాగా చేశాను. అయితే తర్వాత ఒక మూమెంట్లో కంప్లీట్ ఇంకా నేను రమణన్నని ఇమిటేట్ చేయటమే సరిపోయింది, ఎందుకంటే నేను ఇంకా నా దగ్గర ఇంకా స్కోప్ లేదు నాకు. అందుకని చెప్పేసి నేను రమణన్నని ఆయన్ని ఇమిటేట్ చేశాను, అంటే డైరెక్టర్ని ఇమిటేట్ చేశాను. తర్వాత నాటిక నడుస్తుంది, నాటిక తర్వాత బ్రహ్మాండంగా వెళ్ళింది. దానికి మ్యూజిక్కు వచ్చేటప్పటికి సాంబశివరావు బాబాయ్ చేశాడు మ్యూజిక్, ఎంకిపెళ్ళికి సాంబశివరావు బాబాయ్ చేశాడు. తర్వాత కృష్ణ క్యారెక్టర్, యాక్చువల్గా మజుందార్ కృష్ణ క్యారెక్టర్ వచ్చేటప్పటికి ఏంటంటే, అమ్మాయి తండ్రి, అమ్మాయి జాబ్ చేస్తూ ఉంటుంది, అమ్మాయికి పెళ్ళి చేస్తే ఎక్కడ వీడికి తినటానికి తిండి ఇది ఎక్కడ మిస్ అవుతుందో అని చెప్పేసి అమ్మాయి సంపాదన మీద ఆధారపడి బతికేటువంటి ఓ తండ్రి క్యారెక్టర్ కృష్ణది. నాదేంట్రా అంటే అక్క సంపాదన మీద వీటి మీద వాటి మీద పడి బతికేటువంటి ఒక బేవర్స తమ్ముడు క్యారెక్టర్ నాది. అయితే చెప్పినంతవరకు చేస్తూ ఉంటాం. అందులో నా క్యారెక్టర్ ఒక రైటర్ క్యారెక్టర్ ఇచ్చాడు నాకు. అందులో రైటర్ క్యారెక్టర్ అంటే నేను పెద్ద రచయితని అని అనుకుంటుంటా, ఫీల్ అవుతుంటా, నేనేదో రాస్తుంటా. రాస్తుంటే ఒక డైలాగ్ ఉంటుంది అందులో, భలేగా నాకు ఇప్పటికీ గుర్తు ఆ డైలాగు. ఏనానా ఏం చేస్తున్నావు అంటాడు డాడీ వచ్చి అడిగితే, డిస్టర్బ్ చేయమాక నాన్న. ఏనానా ఏమైంది అంటాడు, ఏకాంతం లేదే కలం కదలదు ప్రశాంతత లేదే పేజీలు నిండవు. డైలాగ్ అది, ఏకాంతం లేదే కలం కదలదు ప్రశాంతత లేదే పేజీలు నిండవు, నువ్వు రాసే దిక్కుమాల రాతల తోడు ప్రాస కూడా ఒకటంటే, నాన్న డిస్టర్బ్ చేయమాక నన్ను. అది అంటే యాక్చువల్గా నాకు నాటిలో గుర్తున్నది ఒక డైలాగ్, అది ఒకటే గుర్తుంది. తర్వాత ఆంటోనీ క్యారెక్టరు చెప్పా కదా మీకు, పెద్దలుడి క్యారెక్టరు, వయసు ఏమో బాగా ఇదిగా ఉంటుంది, బాగా ఎక్కువగా ఉంటుంది. ఏదో మొత్తానికి పెళ్లి చేశాడు, పెద్ద కూతురు నుంచి పెళ్లి చేశాడు, వయసు ఎక్కువడు సరే ఏదో సినిమాల్లో వేషాలు వేస్తున్నాడులే అని చెప్పేసి పెళ్లి చేశాడు. చివరికి తీరా సినిమాల్లో ఏంద్రా ఏం చేసేదంటే, చేసింది ఒక సినిమా లింగులింగం అని, ఆ ఒక్క సినిమాలో ఐసమ్ముకునే వేషం వాడు చేస్తాడు, అందరికేమో సినిమా యాక్టర్ని చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు ఆంటోనీ క్యారెక్టరు. సరే ఎప్పుడు ఎప్పుడు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు వచ్చి మామగారింటి మీద పడి తిందామా, దొరికింది తీసుకొని పోదామా అన్న ఆలోచనలోనే ఉంటుంటాడు ఆంటోనీ. అలానే సరే ఇంట్లో బెళ్ళా ఉంది బాగానే ఉంది, ఇక్కడ మరదల్ని కూడా సెట్ చేసుకుంటే మరదల సంపాదన మీద శుభ్రంగా లైఫ్ లీడ్ చేసేయచ్చు మనము. సారీ ఫోన్ వచ్చింది. ఒక కుత్సితమైనటువంటి ఆలోచనతో ఆంటోనీ క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆంటోనీ ఏం చేస్తాడంటే మరదల్ని లైన్లో పెట్టడం కోసం నాకు లేనిపోనటువంటి ఇవన్నీ, అంటే లేనిపోనటువంటి ఫెసిలిటీస్ నాకు కల్పిస్తున్నట్టుగా నటిస్తాడు. నిజంగా కల్పించడం సావుడు ఆ క్యారెక్టర్ అతంది. అంటే ఇదొక ఇది ఎంకి అంటే వెంకమ్మ, వెంకాయమ్మ, ఆ వెంకాయమ్మ అనే అమ్మాయి హీరోయిన్ ఎంకి. ఆ వెంకాయమ్మ ఈయనేమో సుబ్బారావు, ఆంటోనీ క్యారెక్టర్ ఏమో సుబ్బారావు, ఇది వ్యవహారం. సరే ఈ ఇలాంటి పరిస్థితుల్లో ఆంటోనీ నాకు ఏవేవో అంటే ఆ సుబ్బారావు అనేవాడు ఏవేవో చేయాలని చెప్పేసి మొత్తం అంతా గాల్లో మెడల్ కట్టి చూపిస్తూ ఉంటాడు అనమాట సుబ్బారావు క్యారెక్టర్. సరే ఏ పెళ్లి సంబంధం వచ్చినా కూడా చెడగొట్టడానికి సుబ్బారావు చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు సుబ్బారావు క్యారెక్టర్. సరే ఈ విషయము అమ్మాయి తండ్రికి తెలుసు ఎట్ ఎ టైంలో వీడికి తెలుసు, అంటే అమ్మాయికి తెలుసు. సరే ఆఫీసులో చాయ్వాలాగా ఎంటర్ అవుతాడు, ఇంటికి బావిలో మందేసేటువంటి మున్సిపాలిటీ అతనుగా ఎంటర్ అవుతాడు. ఒక మూమెంట్లో వేరప్పన్ గెటప్ వేసుకొని ఇంటికి వస్తాడు. ఆ తర్వాత ఫైనల్గా ఇంకొక దీంతో ఇంటికి వస్తుంటాడు. ఏం ఎవరు ఈ రామ్మోహన్ క్యారెక్టర్, నోరి రామ్మోహన్ క్యారెక్టర్ అది. అతను అలా ఎంటర్ అవుతే ఈ అమ్మాయికి దగ్గర అవ్వాలని, ఈ వెంకాయమ్మకి దగ్గర అయ్యి ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని, అమ్మాయి సంపాదనతో మనం ఏదో చేద్దామని చెప్పేసి ఆలోచించేటువంటి క్యారెక్టర్లో ఈ నోరి రామ్మోహన్ అనే వ్యక్తిని చూపిస్తాడు. అంటే ఇక్కడ టోటల్గా ఏంటంటే జరిగేది, ఒక స్త్రీ మీద ఆధారపడి
బతికేటువంటి ఒక బేవర్స బ్యాచ్ ఇది. అయితే ఇక్కడ తనని ఎన్ని రకాలుగా తన మీద ఆధారపడుతున్నారు, తన మాటల ద్వారా, చేష్టల ద్వారా, ఇంకా ఇతరతరాల ద్వారా ఆ అమ్మాయిని ఎంత హెరాస్ చేస్తున్నా, ఆ అమ్మాయి చిరునవ్వుతో అలానే తన యొక్క దాని ఏమంటారు ఓర్పు, సహనం వీటన్నిటితో ఆ అమ్మాయి నెగ్గుకుంటూ, వెంకయ్యమ్మ ఎలా నెగ్గుకుంటూ వచ్చింది, ఎవడికి వాడికి బుద్ధి చెప్పి ఎలా బుద్ధి చెప్పింది, బావకి ఎలా బుద్ధి చెప్పింది, తమ్ముడికి ఎలా బుద్ధి చెప్పింది, తండ్రికి ఎలా బుద్ధి చెప్పింది, తన మీ తన వెంట తిరుగుతూ ఉన్నటువంటి ఆ చాయ్ వాళ్ళ వాడు ఎవడైతే ఎట్లా అయితే ఉంటాడో డబ్బా వాళ్ళ చాయ్ వాళ్ళ అని చెప్పేసి గెటప్పుల్లో వివిధ గెటప్పుల్లో వస్తున్నటువంటి నోరి రామ్మోహన్ క్యారెక్టర్కి ఆడికి ఎలా బుద్ధి చెప్పింది, వీళ్ళందరికీ బుద్ధి చెప్పి చివరికి తనని పెళ్లి చేసుకోవడానికి వచ్చినటువంటి లాస్ట్లో వస్తుంది అనమాట క్యారెక్టర్ ఒకటి. అంటే లాస్ట్ అంటే ప్రీ క్లైమాక్స్లో ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది, శర్మ అని చెప్పే కదా అతని క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. ఆ క్యారెక్టర్ని ఎలాగ ఆ క్యారెక్టర్ని పెళ్లి చేసుకోవటానికి అమ్మాయి సుముఖత ఎందుకు చూపిస్తుంది ఇత్యాది అంశాలన్నింటినీ చూపిస్తాడు అందులో ఎంకిపెళ్ళిలో. అయితే ఇక్కడ ఇంకొకటి, సగటు స్త్రీ ఎలా అంటే సర్దుకుపోతూ ఉంటుంది, నాట్ ఓన్లీ ఒక స్త్రీ అనే కాదు మన భారతీయ వైవాహిక బంధంలో కావచ్చు, వీళ్ళ జీవన విధానంలో కావచ్చు, జనరల్గా అందరూ సర్దుకుపోయేటువంటి ఒక మెంటాలిటీతో ఉంటారు. కోరుకున్నవి దొరకనప్పుడు ఏం చేస్తాడు, సర్దుకుపోవాల్సిందే, ఎందుకంటే వాడు అక్కడ ఆగిపోకూడదు, ఆగిపోకుండా వాడు ముందుకెళ్ళాలా, ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా సర్దుకుపోయి లైఫ్ లీడ్ చేయాల్సిందే. అది ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కళ్ళకి ప్రపంచ సుందరి పెళ్లి చేసుకోవాలంటే కుదరదు కదా. ప్రపంచ సుందరి అంటే ఎవరు రాసి పెట్టుంటే వాడికి అవుతుంది. ఆ టైప్లో ప్రతి ఒక్కడు అంబానీ కొడుకు కావాలని, లేదంటే కనుక మంచి కోటీశ్వరుడు కావాలని, ఇట్లా అవ్వాలని అట్లా అవ్వాలని అని చెప్పేసి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటాం మనం, కలలు కంటా ఉంటాం. అయితే కొంతమందికి కలలు సాకారం అవుతాయి, కొంతమందికి కావు. మరి కానివాడి పరిస్థితి ఏంటంటే సచ్చినట్టు సర్దుకుపోవటమే, వాళ్ళ లైఫ్ లీడ్ చేయటమే. ఈ ఈ టైప్లోనే స్త్రీలు కానీ పురుషులు కానీ, ఇప్పుడు పురుషుడు ఎట్లాగైతే ప్రపంచ సుందరి కావాలని కోరుకుంటాడు, స్త్రీలు కూడా వాళ్ళు కూడా అలాంటి ఆలోచనలతోనే ఉంటారు. కొంతమంది మంచి హ్యాండ్సమ్ కావాలా, మహేష్ బాబు లాంటి వాడు కావాలా, ఇట్లాగా కావాలని చెప్పేసి కోరుకుంటుంటారు. కానీ అందరికీ రారు కదా, అది ఎవరికైతే రాసి పెట్టి ఉంటుందో వాళ్ళకే మహేష్ బాబు వస్తాడా, ఇంకోటి వస్తాడు, ఇంకోటి వస్తాడు. అలాగా ఈ వెంకయ్యమ్మకు కూడా, ఈ అమ్మాయి కూడా ఏజ్ బార్ అయిపోయింది, ఏం చేయాలా. ఇది చూస్తేమో తండ్రి ముసలోడైపోయినటువంటి తండ్రి, మరీ ముసలోడు కాదు ఓ మాదిరిగా తండ్రి, అమ్మాయి ఉద్యోగం చేస్తుంది కదా అని చెప్పి ఇంట్లో కూర్చొని తయారుగా తినేటువంటి తండ్రి, దీనికి తోడు బేవర్సగా తిరిగేటువంటి తమ్ముడు, వీళ్ళందరూ ఎప్పుడు తెలుసుకుంటారు ఈ అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే వీళ్ళందరూ ఖాళీ, వ్యవహారం ఏమి లేదు అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి ఎట్లాగా అని చెప్పి ఆలోచించి చివరికి ఈ అమ్మాయి వచ్చినటువంటి ఒక తిక్కల సంబంధం అనమాట. అతను నిజంగా చెప్పాలంటే మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తి అతను, కానీ ఓ టైప్ ఆఫ్ మెంటలీ రిటార్టెడ్ ఆ టైప్లో ఉంటుంది అతని క్యారెక్టర్. అంటే మాట సరిగ్గా రానటువంటి ఆ టైప్లో ఉంటుంది, అంజంజ బాగున్నాయా, అంజాచన్యో అంజాంజే, ఇలాగా ఉంటూ ఉంటుంది ఆడు మాట తీరు కానీ, అలాంటి క్యారెక్టర్ అన్నమాట. వాడు ఏం మాట్లాడాను అన్నది మనకు అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. అలాంటి వాడైనా పర్లేదు నాకు, నేను పెళ్లి చేసుకుంటాను ఇతన్ని అని చెప్పి అతనిలో ఉన్నటువంటి ఒకనొక మంచి యాంగిల్ని చూసి అమ్మాయి వెంకయ్యమ్మ అతనితో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. అంటే వీళ్ళందరికీ బుద్ధి చెప్తూ ఒక స్త్రీ అనేటువంటి అమ్మాయి, ఒక స్త్రీ ఇంటికి దీపంలా మారితే ఆ దీపం వెలుగుని ఎలాగైతే ఇస్తుందో, ఒక స్త్రీ సంసారాన్ని చక్కదిద్దటంలో ఎలాంటి పాత్ర పోషిస్తుంది అన్నదే ఈ ఎంకిపెళ్ళి నాటికలో ఆ రోజు చూపించడం జరిగిందండి. మరి ఇది ఎంతవరకు అర్థమైందో, ఎంతవరకు అర్థం కాలేదో జడ్జీలుగా వచ్చిన వాళ్ళకి, లేదు జడ్జీలు కూర్చున్న వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో, ఎంతవరకు అర్థం కాలేదో, మరి అక్కడ ఉన్నటువంటి పోటీలో మరి ఈ నాటిక ఎంతవరకు నిలబడిందో నిలబడలేదో తెలియదండి.
కానీ ఇక్కడ ఒక చిన్న మైనస్ ఉందండి. మన తెలుగు నాటక రంగానికి ఒక చిన్న దౌర్భాగ్యం ఏంటంటే, వ్యక్తిగతంగా కొంతమందికి కొన్ని నచ్చవండి. ఇప్పుడు నాటికలు కొంతమందికి కొన్ని నచ్చవు. ఇప్పుడు సపోజ్ నేనున్నాను, నాకు ఎలాంటి ఇది స్టోరీస్ నచ్చుతాయంటే, యాక్చువల్గా నాకు చెప్పాలంటే నాకు ఎలాంటి స్టోరీలు నచ్చుతాయి, మంచి యాక్షన్ ఉండాలి, టెన్షన్ ఉండాలి, సైకో సినిమాలు అయితే బాగుంటాయి నాకు. సైకో సినిమాలాగా సైకో క్యారెక్టర్స్, అంటే జనరల్గా నాకు మా రామ్ గోపాల్ వర్మ తీసే సినిమాలు, ప్రతిదీ రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా తీసినా నాకు నచ్చుతుంది. బట్ రామ్ గోపాల్ వర్మ అందరికీ నచ్చాలని లేదు, రామ్ గోపాల్ వర్మ అందరికీ సైకో సినిమాలు నచ్చాలని లేదు. సైకో సినిమాలు నచ్చటం అదే, ఇప్పుడు వాళ్ళు తీస్తున్నారు కాబట్టి మేము చూస్తున్నాం కాబట్టి వాళ్ళు తీస్తున్నారు. అయితే నా భావజాలాన్ని జలం మీద రుద్దటం అనేది తప్పు. అయితే ఇక్కడ చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నాటకం నీకు నచ్చలేదు అన్నది ఓకే, ఏమంటే నాటకం నాకు నచ్చలేదండి, సబ్జెక్ట్ ఇదండి, నాటకం నాకు నచ్చలేదండి అని వీడు జెన్యున్గా సబ్జెక్ట్ చెప్పగలిగితే ఓకే. లేదు, నా వరకు నాకు నచ్చలేదు నాటిక, అందుకని నేను దాన్ని జోలు పోలేదు, దాన్ని నేను సెలెక్ట్ చేయను, లేదా ఇంకోటి చెప్పుకోవాలా. అలా కాకుండా అభ్యాస ఏముందండి, ఉత్త బెస్ట్ అండి నాటిక, అది ఏడేసుకుంటాడు సార్ బల్లెవాళ్ళు ఉన్నారే, దానికి అసలు ప్రదర్శన ఇస్తే అబ్బే అని చెప్పి ఈ రకంగా మాట్లాడతా. మంచి మంచి అంటే జనాలకి జనాలు మెచ్చేటువంటి నాటికల్ని చంపేయటం ఉంటుంది చూసారండి, ఇది మహా నేరం అండి ఇది. ఎందుకంటే నువ్వు కళాకారుడు అని చెప్పుకుంటూ, నీ కళా పోషకుండా అని చెప్పుకునేటువంటి నువ్వు ఖచ్చితంగా ఇలాంటి పనులు చేయకూడదు. ఇలాంటి పనులు చేసావంటే పచ్చిగా చెప్పాలంటే కనుక ఒక మాటలో చెప్తా నేను, ఒక పక్క తల్లి పాలు తాగుతూ మరో పక్క మరో చేత్తో వెతకడం లాంటిదండి, చాలా తప్పండి ఇది. కళారంగంలో అంటే ఇంతకన్నా చెప్పడం నాకు బాగోదని చెప్పి చెప్పలేదు, అందుకని ఎక్స్ప్రెషన్ ఇచ్చా, జస్ట్ హ్యాండ్ మూమెంట్ ఒకటి ఇచ్చాను. ఓకే, ఈ ఇంత దుర్మార్గం అన్నమాట. వాస్తవంగా చెప్పాలంటే కనుక నీకు నచ్చలేదు ఓకే, నాకు నచ్చలేదండి, ఎందుకు నచ్చలేదు ఏమిటి అన్న దాని మీద నువ్వు మాట్లాడు. కుదిరితే మాట్లాడలేదంటే లేదు వదిలేసేయి. కానీ అదే పనిగా దుష్ప్రచారం చేస్తాం, ఒక నాటకం గురించి ఒక నాటకాన్ని చంపుతా దుష్ప్రచారం చేయటం అనేది ఉంది చూసారండి, ఇది క్షమించరా అన్నటువంటి నేరం. ఒక నాటకమే కావచ్చు, ఒక సినిమానే కావచ్చు, ఏదైనా కావచ్చు, కళారూపం ఏదైనా కావచ్చు, ఒక సినిమా నీకు నచ్చలేదు ఓకే లివ్ ఇట్. దాని గురించి కొన్ని కొన్ని బ్లాగుల్లోనూ వాటిలోనూ కూడా చూస్తున్నా నేను, దాని గురించి ఫుల్ నెగిటివ్గా రాసి పడేస్తారండి బ్లాగుల్లో వాటిలో వీటిలో. వీడు నానా సంకలనాకి సంవత్సరాలు తీస్తారు సినిమాలు, కొన్ని ఏమో నెలల తర్వాత తీస్తారు, లక్షలు కోట్లు తీసుకొచ్చి కుమ్మరిచ్చి సినిమాలు తీస్తారు. నీకు నచ్చలా మాట్లాడ, మాకు వెళ్ళిపో, నీకు నచ్చలేదంటే నాకు నచ్చలేదని చెప్పి వదిలేసేయి. వాడు నిన్ను ఎవడన్నా అడిగితే, క్రాస్ క్వశ్చన్ చేస్తే నువ్వు మాట్లాడు దాని గురించి. ఎవడు నీ క్రాస్ క్వశ్చన్ చేయడు, నిన్ను ఎవడు అడగడు. శుభ్రంగా బ్లాగులు ఉన్నాయి కదా, నెట్లు ఉన్నాయి కదా అని చెప్పేసి శుభ్రంగా రాసి పడేస్తారు దాని మీద. లేదు ఇంకా చెప్పాలంటే కనుక సినిమాల విషయం చెప్తున్నానండి, రాసి పడేస్తారు. తర్వాత ఇంకా నాటకాల విషయానికి వస్తేమో అదే అసలు అందులో ఏముందండి, ఆ ఇచ్చేవాడికి కూడా ఇవ్వడు అనమాట, వామ్ము మా భవిష్యత్తులో ఇస్తే అసలు ఏం జరుగుతుందో అని చెప్పేసి భయపడతాడు. నీ భావజాలం నీ దగ్గర పెట్టుకో, పక్కనోడి మీద రుద్దటం అనేది తప్పు. ఎక్కడైతే అంటే ఇలాంటి మధ్యవర్తుల్ని నమ్మినప్పుడే పరిషత్తు వాళ్ళకి ఆయా సమాజాల వాళ్ళకి మధ్య ఒక చిన్న దూరం అనేది ఏర్పడుతూ ఉంటుందండి. సరే అని దీని సంగతి కాసేపు మనం పక్కన పెడదాం. సరే, అలా బలవంతంగా చంపబడినటువంటి నాటికల్లో మరో నాటిక ఈ ఎంకిపెళ్ళి నాటిక. ఈ ఎంకిపెళ్ళిలో అడుగడుగున పంచ్ డైలాగులు, మంచి మంచి పంచ్ డైలాగ్స్, అలానే హాస్య సంభాషణలు ఎవరు అంటే మనకి మైండ్కి కూడా అందదు ఒక్కోసారి కొన్ని కొన్ని, అంటే సబ్జెక్ట్ ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏంటి అని జనరల్గా కొన్ని కొన్ని స్టోరీస్లో నెక్స్ట్ బలన జరుగుతుంది అని చెప్పేసి ఆ సన్నివేశాలు వచ్చే సన్నివేశాలు మనం కొన్ని కొన్ని నాటికలకి కానీ సినిమాలకు కానీ మనం కొంచెం ముందే ఊహిస్తూ ఉంటాం.
కానీ ఈ ఎంకిపెళ్ళి గల ఊహించడానికి లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ సన్నివేశం వచ్చి పడుతుందో తెలియదు. కొంచెంసేపు ఉన్నాక మనం చచ్చినట్టు రైటర్ని ఫాలో అవ్వటం తప్ప మరి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఈ ఎంకిపెళ్ళి నాటిక చూస్తుంటే ఓకేనండి. అయితే ఇక్కడ మరొక విషయం కూడా చెప్తున్నాను, ఏంటంటే ప్రతి రచయిత, ప్రతి దర్శకుడు, ప్రతి నాటక సమాజం కూడా నాటకం సక్సెస్ అవ్వాలని, జనం ఆదరించాలని కోరుకొని నాటికలు తీస్తారండి. కొంతమంది ప్రత్యేకించి అన్నమాట ఏం చెప్తారు తెలుసా, విమర్శలు చేసే ముందు మీరేంటో కొంచెం తెలుసుకోండి, ఈ విమర్శలు చేసే బదులు నాటకం మీద దృష్టి పెట్టండి, మంచి నాటకాలు వస్తాయి అని చెప్పేసి ఉంటారండి. లేదు పెద్ద పండిపోయి ప్రపంచ మేధావుల్లాగా, ప్రపంచ నాటక రంగానికి దిశానిర్దేశకుల్లాగా మాట్లాడతారు. ఏ నాటక సమాజం అయినా సరే నాటకం తీసింది అంటే వాడు సక్సెస్ అవ్వాలనే తీస్తాడు. ఏ సినిమా తీసినా, ఏ నాటకం తీసినా, ఏ షార్ట్ ఫిలిం తీసినా వాడు వాడి టాలెంట్ని ప్రపంచాన్ని పరిచయం చేసుకుందామనే కళాకారుడు కాబట్టి ఖచ్చితంగా వాడు చూసుకో వాడు ఏందన్నా చూపిద్దామని తీసుకుంటాడు. ఆఫ్కోర్స్ విషయం ఏం చెప్పాలంటే వీళ్ళు ఇట్ట చెప్పకూడదు, నాటకం మీద దృష్టి పెడితే బాగుంటుంది అని చెప్పి మాట్లాడితే కుదరదు అక్కడ. అది కాదు నువ్వు చెప్పాల్సింది నాన్న, ఇప్పుడున్న నాటకాల్లో, ఇప్పుడు మాకు వచ్చిన నాటకాల్లో పోటీలో చూసుకున్నాము, ఆ పోటీల్లో ఈ నాటిక కన్నా కూడా బెటర్ నాటకాలు వచ్చినాయి, అవి తీసుకున్నాము ఓ మాట అయిపోద్ది. రెండోది పోనీ అది చెప్పి నాకు కూడా ఇంకో తలకాయ నొప్పి ఉందండి. అసలు వాస్తవాన్ని చెప్పాల్సింది అదే, అంటే ఉన్న నాటికల్లో నుంచి బెటర్ ఒక 9 కావాలనుకున్నా, నాకు తోచి నాటిలో బెటర్ 9 తీసుకున్నాను, అయిపోయింది. కేల్ కత్తం దుకాన్ బంద్. నీ నాటికి బాగుందా లేదా అని మీకు చెప్పట్లా, బాగాలేదని నేను చెప్పట్లా, దృష్టి పెట్టమని నేను చెప్పట్లా, ఏం చెప్పట్లా, నేను ప్రపంచ మేధావిలా నేను మాట్లాడతల్లా. నాకున్న పరిజ్ఞానంతో నా ఉన్న వాళ్ళు ఇచ్చినటువంటి 9 నాటికలు, నేను అంటే స్క్రూటిని జడ్జీలు చెప్తున్నానండి, 9 నాటికలు మేము తీసుకోవటం జరిగింది. నాకున్న పరిజ్ఞానంతో బెటర్గా ఉన్నటువంటి 9 నాటికలు తీసుకోవటం జరిగింది. అందులో నీ నాటిక లేదు, అందుకని సెలెక్ట్ చేయలేకపోయాను. నాకున్న పరిజ్ఞానంతో నేను సెలెక్ట్ చేయలేకపోయాను. వాయ్, ఎందుకు చెప్పవు ప్రపంచ మేధావిలాగా సెలెక్ట్ చేయండి? ఎందుకండి ఇవన్నీ కథలు మాకు. అలా సెలెక్ట్ చేయనటువంటి నాటికలే మేము బయట ప్రదర్శించి సక్సెస్ అయినటువంటి నాటికలే కొత్త నీరు, కెరటాలు. మీరు చూ, మీకు తెలుసు కదా కొత్త నీరు అట్లనే సెలెక్ట్ చేసింది, కెరటాలు అలానే సెలెక్ట్ అయినాయి, ఆ విషయాలు తెలుసు కదా. ఇలాగా సెలెక్ట్ కాకుండా బయటికి వచ్చి నాటకంలో కొత్త నీరు, కెరటాలు, ఎందుకంటే నాకున్నటువంటి పరిజ్ఞానంతో నా పార్టిసిపేషన్ ఉన్నటువంటి నాటికల సంగతి నేను చెప్పాను. నా పార్టిసిపేషన్ ఉన్నటువంటి వాటి గురించే నేను చెప్పాను. సరే తర్వాత అప్పుడు కూడా మాకు కూడా ఇది అన్నాడు, నాటకం మీద దృష్టి పెట్టండి. మేము చేసింది నాటకం మీద దృష్టి పెట్టాము, నాటకం మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టి మేము చేసాం. ఓకేనండి, అలా కాన్సన్ట్రేషన్ పెట్టి చేసుకున్నాం కాబట్టి వెళ్తున్నాయి. అయితే వద్దు, అప్పుడు చెప్తా ఆ కొత్త నీరు అప్పుడు ఏం జరిగింది, కెరటాలు అప్పుడు ఏం జరిగింది అన్నది, దాని నుంచి నేను తర్వాత మాట్లాడతాను, ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మాట్లాడతాను. అయితే అలాగే ఎంకిపెళ్ళికి కూడా అడిగినప్పుడు ఏంటన్నా ఏమైంది పరిస్థితి అంటే, నాటకం మీద మంచి రిహార్సల్స్ బాగా చేయండి, మంచి నాటకం వస్తుంది, మంచి నాటకం రాయటానికి చూడండి అని చెప్పేసి వెళ్ళిపోయారండి. అంటే వీళ్ళు కాదు, అంటే వేరే చోట్ల ఈ కామెడీ సుమధురాళ్ళు కాదు, సుమధురాళ్ళు అయితే అసలు ఏం మాట్లాడలే వెళ్ళిపోయారు, వెళ్ళి వాళ్ళకి తీసి పక్కన పారేశారనుకోండి తర్వాత సంగతి ఇది. ఆ తర్వాత కొంతమంది చూసిన వాళ్ళు స్క్రూటిని చూసుకొని సెలెక్ట్ చేయలేదు కదా వాళ్ళు, వాళ్ళు అన్నారన్నమాట ఈ మాట. సరే మంచిది, మరి జనానికి నచ్చుతుంది కదయ్యా, అవి అవి వేరు. మరి ఇప్పుడు నాటకం జనం కోసం వేపిస్తున్నావా, డబ్బులు ఇచ్చేటువంటి దాతల కోసం నువ్వు వేపిస్తున్నావా, లేదు నీకోసం నువ్వు నాటిక అడుచుకుంటున్నావా, లేదు ఆయా సమాజాలని ఏది నువ్వు అనుకునేటువంటి ఆయా బ్రాండెడ్ సమాజాలని పోషించటం కోసం, వాళ్ళకు రూపాయి ఇవ్వటం కోసం, వాళ్ళ దీనికోసం, వాళ్ళ మెప్పు కోసం, లేదు సంథింగ్ దీనికోసం, అంటే దేనికోసం మరి పరిషత్తు నువ్వు నిర్వహిస్తున్నావా, నాటకం జనానికి చూపించడానికి నువ్వు చేస్తున్నావా, లేదు
నీ గొప్పతనం నీ వ్యవహారం చాటుకోవటం కోసం చేస్తున్నావు అన్నది ముందు ఒక్క క్లారిటీ కనుక ఉంటే మంచి నాటకాలు పుట్టుకొని వస్తాయండి. మంచి మంచి నాటకాలు పుట్టుకొని వస్తాయి. అంటే అఫ్కోర్స్ వచ్చే నాటకాల్లో మీ పరిషత్తు ప్రజలు కోరుకునేటువంటి నాటికలు కొన్ని కొన్ని ఈ మధ్యవర్తుల యొక్క మానసిక స్థితిని అనుసరించి కొన్ని పక్కకు పోతున్నాయి. అన్నీ పోతున్నాయని నేను అంటల్లా, కొన్ని పక్కకు పోతున్నాయి. మీ ప్రజలు కోరుకోవచ్చు, మీ జనం కోరుకోవచ్చు. అది తర్వాత రెండో పాయింట్, ఎప్పటిలాగే నేను మరొక్కసారి నేను గుర్తు చేస్తున్నాను, రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ టీమ్స్ కానీ జనం కోరుకునేటువంటి నాటికలు, జనం ఏమైతే కోరుకుంటున్నారు, ఏది కావాలనుకుంటున్నారు అన్నది కనుక మనం దృష్టిలో పెట్టుకొని మనం నాటికలు కనుక రాసి చేసి ఇవ్వగలిగితే మంచి నాటికలు, మంచి సక్సెస్ఫుల్ నాటికలు అవుతాయి. జనం నాటకాల దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చే రోజు ఎక్కువ దూరంలో ఉండకపోవచ్చు. 5 నుంచి 10 ఏళ్లలో మళ్ళా జనం పరిగెత్తుకుంటూ నాటకాల దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి కావాల్సింది మనం వాళ్ళకి ఇచ్చినప్పుడు మనకి కావలసినటువంటి జనం వాళ్ళే వస్తారండి, ఆటోమేటిక్గా వచ్చేస్తారు. ఇందులో నో డౌట్. అందులో ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా మనం ఒక మూసలో పడి కొట్టుకుంటా కొట్టుకుంటా, ఇప్పుడు అనేదే అందరూ అనేదే కొట్టుకొని 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 తెలుగు నాటక రంగాన్ని జనానికి దూరం చేసాం, జనానికి దూరం చేసాం. ఇప్పుడు మన బతుకులు ఎందరా అంటే మనం చెప్పుకునేవి అలాడ తమిళనాడులో థియేటర్ బాగుంటుంది, అలాడ మొన్న అది చూసాం కదా కర్ణాటక థియేటరు, మహారాష్ట్ర థియేటర్, అక్కడ నాటకాలకి మంచి వాల్యూ ఉంది, సినిమాల కన్నా కూడా నాటకాలకి. ఇవన్నీ చెప్పుకోవాల్సిన దుస్థితి మనకి మనం కల్పించుకున్నాము. ఇప్పుడు వాటిని మెల్లగా 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 మనం వదిలేసుకొని బయటికి రావాలి అంటే జనం ఏదైతే కోరుకుంటున్నారో అది ఇవ్వాలి. నా దగ్గర ఉన్నది నేను జనానికి ఇస్తానంటే కుదరదండి. జనం ఏం కోరుకుంటున్నారో అది నువ్వు గుర్తించి దానిని నువ్వు రచన చేసి కనుక ఇవ్వగలిగితే అద్భుతం. రెండోది ప్రయోగాలు అవసరమే. తెలుగు నాటక రంగానికి ప్రయోగాలు చేయటం అవసరమే. మన తెలుగు నాటక రంగంలోనే కాదు, తెలుగు సినిమా కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఆ ప్రయోగం కూడా జనం మెచ్చే రకంగా, జనం కోరుకునే దిశగానే, జనాన్ని ఒప్పించే దిశగా నువ్వు ప్రయోగం చేసుకుంటూ వెళ్ళగలిగితే మంచి నాటకం, మంచి అవుట్పుట్, జనాదరణ, ప్రేక్షకాదరణ బాగుంటుంది, బాగుంటుందండి. అందులో డౌటే లేదు ఆ విషయంలో. ఓకేనండి, జనాదరణ ప్రేక్షకాదరణ అనేది తెలుగు నాటకానికి ఉంటుంది. అయితే నా దగ్గరున్నది ఇదే, నాకు నచ్చినవి ఇవే ఇస్తాను, అవే చేస్తానంటే నచ్చినోడు వస్తాడు, నచ్చనోడు నాటకం చూస్తానికి రాడు. టీవీలు చూస్తాడు, సినిమాలకు పోతాడు. నా బోటోడైతే సినిమాకు పోతాడు, నాటకం ముందు కూర్చొని కూడా వీడికి నచ్చలేదనుకోండి కూర్చొని సెల్ ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కూర్చుంటాడు. నా బోటోడైతే నాటకానికి వచ్చాడు, వాడికి నచ్చలేదు, గేమ్ ఆడుకుంటా కూర్చుంటాడు సెల్ ఫోన్లో. నా బోటోడైతే ఉపయోగం ఏముంది? నువ్వు అంత పెద్ద నాటకం చేసి అంత పెద్ద పెర్ఫార్మెన్స్ ఇచ్చి చేసి ఉపయోగం ఏముంది? అలా కాకుండా జనానికి ఏం కావాలి, జనం ఏం కోరుకుంటున్నారు, ఆ కోరుకుంటుంది ఇస్తూ నువ్వు చెప్పదలుచుకుంది చెప్పు. తెలుగు నాటక రంగానికి ఇంతకు ముందర ఎలాంటి ఇది ఉండేదని నేను చదువుకున్నాను, నేను తెలుసుకున్నాను, నేను విన్నాను. మళ్ళీ ఆ రోజు ఒక్క 5 ఏళ్ళలో వస్తుంది ఏది, జనానికి ఏం కావాలో నువ్వు అది ఇస్తా వెళ్తుంటే 5 నుంచి 10 సంవత్సరాల మధ్యలో వచ్చేస్తుంది గ్యారంటీ. అప్పుడు చెప్తారండి ఏమని, ఆంధ్రప్రదేశ్లో తెలుగు నాటక రంగం అద్భుతం, దానికి జనాదరణ విపరీతంగా ఉందని చెప్పేసి చెప్తారండి. ఆ రోజు చెప్పుకుంటారు నాటక రంగ చరిత్రలో మన ఆంధ్రప్రదేశ్ పేరు సువర్ణాక్షరాలతో రాస్తారు. నాటక రంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది మన ఆంధ్రప్రదేశ్ పేరు. ఎప్పుడు మనం జనం కోరుకున్నవి కనుక మనం ఇచ్చుకుంటూ వెళ్తే, జనాన్ని మనం రప్పించడానికి చేయాల్సినటువంటివి చేస్తే ఆటోమేటిక్గా వెళ్తుంది. అయితే ఇది నేను చెప్పేది ఏంటంటే, ఎంకిపెళ్ళి నాటికలో కూడా జనం కోరుకునేటువంటి హాస్యం, లైవ్లో ఉండేటువంటి క్యారెక్టర్స్, సమాజంలో ఉండేటువంటి క్యారెక్టర్స్, వీధి విధానాలు అంటే వాటి యొక్క ప్రవర్తన తీరు,
ఇలాంటివి కొన్ని కొన్ని చేసుకుంటూ వెళ్ళామండి. అందుకనే జనానికి పట్టింది నాటిక. బలవంతంగా చంపబట్టడంతో పరిషత్తుల్లోకి ప్రమోట్ కాలేదు. ప్రమోట్ కాని కారణంగా ఈ నాటిక ఆర్థికంగా నష్టపోయింది. సమాజం అనేది ఆర్థికంగా నష్టపోయింది. ఆర్థికంగా అని ఎందుకంటున్నానంటే, నాటకం తయారు చేయడానికి పెట్టినటువంటి పెట్టుబడి నయా పైసా కూడా వెనక్కి రాలేదు. అయితే ఈ పెట్టుబడి వెనక్కి వస్తేనే కదా నెక్స్ట్ ఇంకొక నాటిక తీయటానికి ముందుకు వచ్చేది ఎవరైనా సరే. అది ఎప్పుడు వస్తుంది? ప్రదర్శనలు ఎక్కువ పడితే వస్తుంది. దానికోసమే చాలామంది ఇదవుతూ ఉంటారు. కొన్ని కొన్ని బ్రాండెడ్ టీమ్స్, కొన్ని కొన్ని అన్నీ కాదు, కొన్ని కొన్ని బ్రాండెడ్ టీమ్స్ ప్రదర్శనల కోసం వెంపర్లాడుతూ ఉంటాయి. ప్రదర్శన ఎందుకురా ప్రదర్శన? పెట్టిన పెట్టుబడి వెనక్కి తీసుకోవాలి, లాభాలు తీసుకోవాలి. తప్పు లేదు. ఒక సినిమా తీసినప్పుడు లాభాలు తీసుకుంటున్నావు, ఒక సీరియల్ చేసినప్పుడు లాభాలు తీసుకుంటున్నాం, ఒక నాటకం చేసినప్పుడు లాభాలు ఎందుకు తీసుకోకూడదు? మేము ఎంటర్టైన్మెంట్ని మీకు ఇస్తున్నప్పుడు మా కాలాన్ని మేము కళ కోసం అంకితం చేసుకొని, కళకి కేటాయించి, కళారంగానికి కేటాయించి మేము ప్రదర్శనలు ఇస్తున్నప్పుడు, మేము ప్రదర్శనలు రెడీ అవుతున్నప్పుడు, మా టైంని మేము కళారంగాని కోసమే మేము కేటాయించినప్పుడు మీకు ఎంటర్టైన్ ఇస్తా, మేము ఎందుకు లాభం పొందకూడదు? తప్పులేదు, నా దృష్టిలో అయితే తప్పులేదు. అది అలా ఆర్థికంగా లాస్ అయినటువంటి నాటిక అది ఎంకిపెళ్ళి. కానీ జనానికి నచ్చినటువంటి నాటిక ఎంకిపెళ్ళి. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. ఆశలపల్లికి విషయంలో నిన్న నేను చెప్పలేకపోయినటువంటి కొన్ని పాయింట్స్ చెప్పాను. ఈరోజు ఆ సినిమా తీయటం దాని గురించి, వీళ్ళు పుష్పగిరి అనుకుంటా వెళ్ళింది సినిమా తీయటానికి. పుష్పగిరిలోనే దాదాపు చాలా షూట్ చేసినట్టున్నారు. సినిమా కూడా రిలీజ్ అయ్యింది, కాకపోతే కొన్ని థియేటర్స్లో రిలీజ్ అయ్యింది. ఇప్పటికీ మీకు మా టీవీలో వేశారు, సినిమా వేశారు మా టీవీలో కూడా. ఒకటి రెండు సార్లు ప్రదర్శించినట్టున్నారు సినిమా ఇది. మీకు యూట్యూబ్లో దొరకచ్చు, ఆశలపల్లికి సినిమా దొరకచ్చు మీకు ఇది. ఓకే మిత్రులారా, ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. మీ విద్యాధర్ మునిపల్ల. మరొక్క నిమిషం ఉండబోయి ఒక చిన్న మాట చెప్పాలనుకుంటున్నాను మిత్రులారా. ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా కళారంగాన్నే జీవితంగా ఎంచుకొని, కళారంగం తప్ప మరి ఏది తెలియనటువంటి వాళ్ళు, కొంతమంది టెక్నీషియన్స్ ఉన్నారు, ఆర్టిస్ట్స్ ఉన్నారు, మరి కొంతమంది సమాజాల వాళ్ళు ఉన్నారు. బ్రాండెడ్ సమాజాల గురించి నేను మాట్లాడతలేదండి, ఎందుకంటే వాళ్ళకదే పని. ఖచ్చితంగా ఓ రూపాయి వాళ్ళు మిగుల్చుకుంటారు. తర్వాత సంగతి వాళ్ళ వల్ల నేను మాట్లాడతలేదు. కేవలం కళారంగాన్నే నమ్ముకొని, కళారంగాన్నే భక్తిగా, కళారంగం మీద వచ్చే డబ్బులతోనే బతికేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారండి. ఆర్టిస్టులు ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళకి అదే పని. నాటకం తప్ప మరేం తెలియదు పాపం. మరి అలాంటి వాళ్ళు ఈ కరోనా వల్ల విధించినటువంటి లాక్డౌన్ నేపథ్యంలో వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళకి చాలామంది సాయం చేస్తున్నారండి. సాయం చేయగలిగిన వాళ్ళు చేస్తూనే ఉన్నారు పాపం. అయితే వాళ్ళని నేనేమంటలేదు. సాయం చెయ్యగలిగి ఇప్పటిదాకా సాయం చేయనటువంటి వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే దయచేసి, ఇప్పుడు గుమ్మడి గోపాలకృష్ణ గారిని కానీ, అలానే జవాది అన్నయ్యని కానీ, భీమవరం జవాది అన్నయ్యని కానీ, వీళ్ళని జవాది దాశరథి శ్రీనివాసరావు గారు అన్నయ్యని కానీ, వీళ్ళని ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి మీరు పంపదలుచుకున్నది ఎంతైనా సరే 100 రూపాయలైనా కావచ్చండి, మీరు పంపించే ఆ 100 రూపాయలు కూడా చాలా విలువైనటువంటివి. పంపగలిగినటువంటి వాళ్ళు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండి కేవలం 100 రూపాయలు పంపగలిగినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పంపించచ్చు, వాళ్ళకి పంపించండి. 100 కాకపోతే 200, 1000 రూపాయలు మీరు ఇచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా వాళ్ళకి చాలా అవసరం అండి. కళాకారుడు పస్తులు లేకుండా ఉంటేనే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది.
కళాకారుడికి ఏ లోటు లేకపోతే ఆ దేశం సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటుంది. కళాకారుడు కన్నీళ్లు పెడితే ఆ రాష్ట్రం కాదు, ఆ దేశం కాదు, పూర్తిగా పూర్తిగా సర్వనాశనం అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే మీకు లైబ్రరీలో బుక్స్ కావాలంటే, మీకు పుస్తకాలు కావాలంటే లైబ్రరీకి వెళ్ళచ్చు. అశోకుడు వాడినటువంటి కత్తి కానీ ఇట్లాంటివి ఏమైనా కావాలంటే మీరు మ్యూజియంస్కి వెళ్ళచ్చు. కానీ కళారూపాలు మీరు చూడాలంటే కళాకారుడు తప్ప మరొక మార్గమే లేదండి. వీడు నడిచే మ్యూజియం లాంటి వాడు, వీడు కళాకారుడు అనేవాడు నడిచే మ్యూజియం లాంటి వాడు. వీడు తాతల తండ్రుల నాటి నుంచి వస్తున్నటువంటి ఆ కళారూపాల్ని మోసుకుంటూ తిరిగేటువంటి ఈ కళాకారుడు, మీకు ఒక చరిత్ర ఈ కళాకారుడు. ఇలాంటి కళాకారుడు మీ తాతల తండ్రుల్ని చూపించేటువంటి వాడు ఈ కళాకారుడు. వాళ్ళ వైభవాన్ని చెప్పగలిగేటువంటి వాడు ఈ కళాకారుడు. అలాంటి కళాకారుడు కన్నీళ్లు పెట్టుకుంటే ఆ దేశం సుఖ సంతోషాలతో ఉండదండి. దయచేసి పెద్ద మనసుతో మీరందరూ కూడా ఆలోచించి కళాకారుల్ని ఆదుకునే దిశగా మీ వంతుగా 100 రూపాయలు తోచినంత ఇది మీరు పంపించండి. ఈ ఒక్క సాయం కొంచెం చేయండి, కళాకారుల కోసం చేయండి. మాకు తోచింది మేము చేస్తున్నాం, మాకు తోచింది నేను చేస్తూనే ఉన్నాను. నిజం చెప్పాలంటే కనుక కొంచెం శక్తికి మించే కొంచెం చేసాం, ఒక రూపం కొంచెం అలా చేయటం జరిగింది. కుదిరితే డబ్బులు ఇవ్వకపోయినా సరే వస్తువుల రూపంలో బియ్యం, పప్పు, ఉప్పు ఇలాంటివి ఏవైనా సరే ఉంటే కనుక అందచేయండి. మీకు తెలిసిన కళాకారులకి, మీ ఊళ్ళో ఉండేటువంటి కళాకారులని గుర్తించండి. మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి కళాకారులను గుర్తించండి. ఒక నాటకమే కాదండి, ఒక నాటకం కాకపోవచ్చు, ఒక హరికథ కావచ్చు, ఒక బుర్రకథ కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, అతను ఒక కళాకారుడు. ఆ కళాకారులు వాళ్ళకి మీరు ఎంతో కొంత మీరు చేస్తే, సాయం చేస్తే మీరు ఎంతో మేలు చేసినటువంటి వాళ్ళు అవుతారండి. కళారంగానికి ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఈ పుణ్యం ఉత్తినే పోదు. మనం కర్మభూమి మంది, కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్ముతున్నాం. నువ్వు ఒకటి చేస్తే ఖచ్చితంగా నీకు ఇంకోటి అప్లై అవుతూ ఉంటుంది. యాక్షన్ రియాక్షన్, నువ్వు చేసేటువంటి యాక్షన్ ఏదైతే ఉందో, నువ్వు ఒక రూపాయి ఇవ్వటం జరుగుతుందో, వెంటనే దాని తాలూకు రియాక్షన్ అనేది, కొంచెం అటు ఇటుగా రియాక్షన్ అనేది కూడా వస్తుంది. వెంటనే రావచ్చు, ఓ 10 రోజుల తర్వాత రావచ్చు, ఒక 5 రోజుల తర్వాత రావచ్చు, సంవత్సరం తర్వాత అయినా సరే ఆ రియాక్షన్ అనేది ఖచ్చితంగా మీకు ఉండకుండా అయితే పోదు. ఇది తథ్యం అండి. కాబట్టి దయచేసి మిత్రులారా, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా కనుక స్పందించగలిగితే సంతోషం. మీకు కుదిరితే ఈ వీడియోని షేర్ చేయండి. ఇలా షేర్ చేయటం వలన అయినా సరే కనీసం స్పందించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. నేను తర్వాత ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో నేను వాళ్ళ నెంబర్లు ఇస్తాను, గుమ్మడి గోపాలకృష్ణ గారిది, అలానే జవాది దాసరాజ్ శ్రీనివాసరావు గారిది, ఇలా కొంతమంది కలెక్ట్ చేస్తున్నారు, గోపరాజు విజయ్, ఇలాగ కొంతమంది కలెక్ట్ చేస్తున్నారండి. ఈ కలెక్ట్ చేసినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే సద్వినియోగం చేస్తున్నారు, కుదిరితే బ్యాంక్కి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఈ రకంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, వాళ్ళకి తెలిసినటువంటి కళాకారులు చేస్తున్నారు. ఒకవేళ మీరు ఇలాగా మీరు ఇవ్వలేకపోయినా మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళని ఆ కళాకారులను గుర్తించండి. కళాకారులు నడిచే మ్యూజియం లాంటి వాళ్ళు, నడిచే లైబ్రరీలు లాంటి వాళ్ళు ఈ కళాకారులు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. మీ అందరికీ కూడా నమస్కారం చేసి చెప్తున్నాను. ఎక్కడ కళాకారుడు సుఖ సంతోషాలతో ఉంటాడో ఆ రాజ్యం సస్యశ్యామలంగా ఉంటుంది. కాబట్టి మిత్రులారా, కళాకారుడికి కన్నీరు పెట్టించకుండా చూడండి, కళాకారుడు కంట తడి పెట్టకుండా చూడండి. మీకు తోచినంత సాయం కళాకారులకి చేయండి, చేయూతనివ్వండి. ధన్యవాదాలు మిత్రులారా. ఉంటాను మీ విద్యాధర్ మునిపల్లె. రేపు మళ్ళీ కలుద్దాం మిత్రులారా, అలాగేనా.